లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. అయితే మీరు ఎలా అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు? విమర్శలు కాదండి, మారమంటున్నాం అంతే. విమర్శలు కాదు, చేయమంటున్నాం. విమర్శలు ఏముంటాయండి? చేయమంటున్నాం. నేను విమర్శించేది ఏముంది? నేను విమర్శించేటట్టు చేసుకోకండి, అంతా మంచి చేయండి. మంచి చేయమంటా. సపోజ్ మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మేము కాంగ్రెస్ లో పిలిచేది అన్న ఇంకా బాగా. నేనేమంటున్నా, అది విమర్శ కాదు. ఐ మీన్ సద్విమర్శ ఏంటది? నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు లేదా 421 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసే అంత సంపద వీళ్ళ దగ్గర లేదు అని అంటున్నారు ఓ పక్క నుంచి చూస్తుంటే. ఇంకో పక్క నుంచి చూస్తుంటేనేమో ఇటు హైడ్రా అని మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇన్ని ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఎట్లేదన్నా సరే ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ ఇక్కడ కనపడుతుందండి. ఈ 5 ఏళ్లలో వీళ్ళు అసలు ఇవన్నీ చేయగలుగుతారా? ఖచ్చితంగా అండి. అతను ఒకసారి నమ్మినప్పుడు తెలంగాణ సాధిస్తాను కేసీఆర్ నమ్మండి, తెలంగాణ తీసుకొచ్చాడు. ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తానన్న కేసీఆర్ మరికి రేవంత్ రెడ్డిని నమ్మిండా లేకపోతే మోసం చేసిండా అనేది ఆయన మీడియా ముఖంగా ఆయనే వచ్చి చెప్తే అయిపోతుంది. మోసం చేసిన ఒకసారంటే ఇక మేము విమర్శించకలేదు, అదే ప్లే చేసుకుంటాం. మోసం చేసిండంటారా భయ్, నేను చెప్పేది ఏం లేదని మళ్ళీ చెప్పుకుంటాం. గతంలో మాట్లాడండి, మోసం చేస్తేనే నమ్ముతారు, ఒట్టి మాటలు చెప్తేనే నమ్ముతారని. మరి ఇప్పుడు కూడా వచ్చి చెప్పమని చెప్పండి, అది ఒట్టి మాటల నిజం. ఇంకో కామెంట్ మూసీ బాధితులకి సంబంధించి చాలా మంది బాధపడుతున్నారు, ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ దగ్గర దాదాపు 1500 కోట్లు ఉన్నాయి, సో అందులో నుంచి ఒక 500 కోట్లు తీసి మూసీ బాధితులకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అన్న కామెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేసినటువంటి వ్యాఖ్య ఇది. దీని గురించి మీరు ఏం చెప్తారు? పార్టీ జోబుల నుంచి తీసేయాలి, పార్టీని కాపాడుకోవాలి, నువ్వు తీసిచ్చేయి అంటే. ఇప్పుడు ఆయన ఏమంటుండు, ఆయన పార్టీ సంపాదించుకోవడం కోసం ఆయన ఇవన్నీ చెప్పకనే చెప్పిండు. మా పార్టీ సంపాదించుకోవాలి, మీరంటే ఉన్నోళ్ళు మీ పార్టీ మంచిగా నడిపించుకుంటున్నారు, మేము భేదగులం అయిపోయినాం, మేము ప్రజల శ్రేయస్సు అవసరం లేదు, మా పార్టీని కాపాడుకోవడం కావాలి. మా పార్టీ మళ్ళీ చిన్న చిన్న పార్టీ కాదు, భారతదేశ నాకు తెలియదు అంటే మాది అకౌంట్స్ ఉన్నాయి అఫీషియల్గా. ఆ అకౌంట్స్లో సార్ కూడా ఎప్పుడు చెప్తుంటాడు మా పార్టీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉందనుకుంటా మీటింగ్, మళ్ళీ చెప్తారు, అఫీషియల్గానే చెప్తారు. అది అఫీషియల్ అకౌంట్స్ అవి ఎంత ఉందనేది నాకు తెలియదు, ఇట్లా ఎగ్జాక్ట్ అమౌంట్ అది చూడొచ్చు. మేబీ ఆయన చెప్తే అది అంటే ఆయన కొన్ని అబద్ధాలు కూడా చెప్తారు, నాకు అందుకే క్లారిటీ తెలియదు. అఫీషియల్ అకౌంట్స్ డిక్లేర్ చేస్తారండి ఎవ్రీ, మాకు ప్రతిసారి పార్టీస్ మా సభ జరిగినప్పుడు డిక్లేర్ చేస్తారు, అందులో చూసుకోవచ్చు దాంట్లో ఎట్లాంటి ఇది అంటే. నేనేమంటున్నా, ఆయన అన్న మాటలు ఎట్లా కూడా ముందు ఏదైతే ఆలోచనలు ఉంటే దాని మీదనే వస్తాయి కదా. మీ పార్టీ దగ్గర ఉన్న 500 కోట్లు వాళ్ళకి అన్నాడు, ఏం చేయాలి మరి? మళ్ళా కట్టేయం అక్కడ. మరి ఆయన నేను ఏమంటున్నాము, ఉన్న జాగా సొంత ఊరిని ఆ ఉన్న ప్లేస్ నిలిపెట్టి వేరే వాడికి పొమ్మంటే ఎట్లా పోతాడు? ఆయన పోతాడా? ఇప్పుడు నాకు నిన్న ఒక క్యాబ్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇంటికి, అన్న బాధగా ఉందన్న ప్రభుత్వం పోతుంది అంటే అంటర్లేరు మీలాంటి వాళ్ళు చాలామంది అని నీ అన్న. లేదన్న, గదే పెద్దమ్మ గుడి దగ్గర మా పార్కింగ్ ఉండేది, మా క్యాబ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు పెంచి పెట్టుకునేటోళ్ళం, వస్తే ఇప్పుడు అక్కడ ఉంటే ఫస్ట్ పైసలు వసూలు చేస్తారంట, ఎలా కొడుతారంట, అక్కడ ఉండనే ఉండని ఎట్లయినా మా అతను చెప్పిండు. ఎందుకుండా నేట్లేదా అంటే, ఏం లేదు ఇక్కడనే రేవంత్ రెడ్డి ఉంటాడంట, ఆయన వేరే ఇల్లు లేదా, ప్రజల మధ్యలో ఉండడం, ఆ రోడ్డు మీద ఉండేటోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్తున్నా. ఒక క్యాబ్ డ్రైవర్తో మాట్లాడినా కానీ నేను ఫలానా అని తెలుసుకోగానే ఎమ్మటే అతను బాధ వెళ్ళగడదు, వెళ్ళగలుగుతున్నాడు అన్న. స్టార్టింగ్లోనేమో బండ్లాపన, నువ్వు నైట్ టైం ఎందుకు తోలుతున్నావు, పిల్లగాని మంచి ఉండొచ్చుగా అంటే, డే టైం తోలట్లేవా, అలసిపోవట్లేవా అంటే, నేను నైటే తోలుతాను, పొద్దునంటంతా ట్రాఫిక్ ఆపుతున్నాను రేవంత్ రెడ్డి అని. గతం లేదు అన్నాడు కదా రేవంత్ రెడ్డి అసలు ఆపినాను, ఎందుకన్నా ఓఆర్ఆర్ మీద ఆపుతున్నారు ఆయన అంటున్నాడు. నేను అంటున్నా, నేను వచ్చిన క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తే పోయి మాట్లాడ ఇంటర్వ్యూ చేసుకోండి. ఏమంటున్నా ఆయన చెప్తున్నా నాకు ఉల్టా, అన్న ఇట్లా మమ్మల్ని ఆపుతున్నారు, ఒక డే టైం తిరిగితే వాడో వీడో అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. గతంలో ఏమైనా ఉంటే బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసేది, మమ్మల్ని పంపించేది, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదు అంటారు, సతాయిస్తున్నారు, అందుకే నేను రాత్రిపూట నడుపుకుంటున్నాను అన్నారు. వచ్చే 4 ఏళ్లలో మీ కార్యాచరణ అసలు ఎలా ఉండబోతుంది అండ్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అండ్ వచ్చే ఎలక్షన్స్కి పక్కా మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గెలుస్తామండి, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. సరే ఏది ఇప్పుడు ఏది 4 సంవత్సరాలు ఉంది, నేను ఏమంటున్నా ఇంత తొందరగా ప్రతిదీ ఒక్కటి చెప్పే ఉండగానే 1 సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. అవును, మళ్ళీ ఇంకో చూస్తుందాం, ఇంకో 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం అప్పుడు చెప్తాను. నేను మీ కాన్స్టిట్యున్సీకి వస్తా తప్పకుండా. ఖచ్చితంగా, థ్యాంక్ యూ, రండి అప్పుడు చెప్తాం ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇంకా ఉన్నది, ఇంత టైంలో ఏదో జరుగుతుందని ఆలోచించకన్నా. అంటే ఒక ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేకి మీరు అపోజిట్గా ప్రతి ఒక్క విషయం మీద మీరు అన్నట్టు 6 గ్యారంటీల విషయం మీద ప్రజల తరపున మీరే కొట్లాడాలి. ఉన్నామండి, రుణమాఫీ మీద కూడా మీరే కొట్లాడాలి. ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్నంత వరకు, ఎందుకంటే అధికారులు కూడా ఎవరన్నా మా గతంలో మా కింద పనిచేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు,
నేనేమో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీదకి ఏదైనా నోటీస్ వచ్చింది, మెమో వచ్చినా బాధపడేది మళ్ళీ మా దగ్గరికి వస్తారు అన్న, మీరు ఉన్నప్పుడు ఇంత నిజాయితీ చేసినాం, మా చేతుల్లో ఏముందని వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు. అధికారులు వాళ్ళ చేతిలో లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కొంతమంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. సపోజ్ మా దగ్గర ఒక ప్రాజెక్టు మొత్తం డీలర్స్ చేయను, ఆ ప్రాజెక్ట్లో మోటార్ కాలిపోవడం వల్ల కంటిన్యూస్గా ఒకే నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం సార్, ఆ మోటార్ కాలిపోయి ఇప్పటికీ 8 నెలలు అవుతుంది, చెప్పినా పట్టించుకోవట్లేదు అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టిన, పెట్టాగానే అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎట్లా లీక్ అయిందని చెప్పి మళ్ళీ ఆయన మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఎందుకంటే ఏదో ఇబ్బంది పెట్టడం కాదు, కొంచెం వార్నింగ్ ఇవ్వడం అన్న, మీకు ఏమైనా చెప్పగానే మా మీద వార్నింగ్లు వస్తున్నాయని. వాళ్ళు బాధపడుతుంటే కూడా ఏమనిపిస్తుంది, ఏదున్నా కానీ ప్రజలు అనే వాళ్ళు బాధపడకూడదు, ప్రభుత్వం అనేది నిజాయితీగా పనిచేస్తే వాళ్ళని భయపడతారు. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా మీద బూతులు తిట్టినా మేము ఏమైనా పట్టించుకున్నాం, బూతులు తిట్టేది విమర్శలు కాదు, బూతులు తిట్టేది. బూతులు తిట్టినా కానీ మేము చాలా రోజులు ఏం చేయలేకపోయాం, అంటే ఏం చేయొద్దని అనుకున్నాం. ఇప్పుడు మారి ఇప్పుడన్నా ప్రభుత్వం వచ్చిన మారుతారనుకుంటే ఇంకా మారలేదు. ఇట్లాంటి చాలా తెలంగాణలో ప్రోగ్రెసివ్గా ఇది వరకు మనం బేసిక్గా